సచివాలయ పరిధిలో పరిష్కారం కాని సమస్యలపై వినతులు స్వీకరించి తక్షణ పరిష్కారం చేసే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో ఎమ్మెల్యే శెట్టి పాల్గొన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రజలు అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా వాళ్ల సమస్యలు నిమిత్తమై వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా అన్ని శాఖల అధికారులు ఒకే వేదిక వద్ద ఉండటం వలన మరింత సులభంగా సమస్యకు పరిష్కారం పొందగలరని, కావున హుకుంపేట మండలంలో 33 పంచాయతీకి చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ సమస్యలను పరిష్కరించుకోగలరని తెలిపారు. శనివారం జరగబోతున్న ఈ కార్యక్రమానికి ఐటీడీఏ పీఓ మరియు మండలంలో పనిచేస్తున్న అన్ని శాఖల ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నట్లు తెలిపారు. పథకాలు అందలేదో వాళ్ళని తక్షణమే పథకాలు అందేటట్టు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ని పరిష్కారం కింద ఈరోజు రేపు 13వ దుక్కుపేటలు పెంచున్నాము. ప్రజలందరూ కూడా నవరత్నంతో పాటు ప్రభుత్వం అందించే పథకాలన్నీ ఎవరికైతే ఇంకా వాళ్ళకి చేరలేదో అందలేదో వారందరూ కూడాను ఈ పరిష్కార ప్రోగ్రామ్కి వచ్చేసి ఈ పథకాలన్నీ పొందాలని చెప్పేసి ఈ పథకాల ద్వారా ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమానికి రేపు మన గౌరవ పిఓ గోపాలకృష్ణ గారు, అదేవిధంగా మన జైజెప్పి చైర్పర్సన్ శ్రీమతి సుభద్ర గారు, సబ్ కలెక్టర్ గారు వచ్చేసి ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాము ప్రభుత్వం పథకాలు అమలుపై మాత్రమే చర్చించి ఇంప్లిమెంట్ చేసి పథకాలు ఎలిజిబుల్ ఉన్న పౌరులకి అంచనా ముఖ్య ఉద్దేశం. దీన్ని ప్రజలందరూ హుకుంపేట మండలం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కొత్త ప్రోగ్రామ్ని మన పత్రికా మిత్రులు కూడాను విరివిగా పబ్లిసిటీ చేసి ఎక్కువ మంది ప్రజలు ఎలిజిబిలిటీ ఉన్న మన పబ్లిక్ వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలని చెప్పేసుకోవాలి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రాము పార్టీలకి అతీతంగా, రాజకీయాలకి, వర్గాలకి అతీతంగా చేస్తున్న ప్రోగ్రాం. పథకాలు అందరికీ అందాలి. కులాలు, మతాలు, జాతులు, వర్గాలకు అతీతంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందాలి. అది అందించడమే మా ముఖ్యమంత్రి చెప్పేసి ఈ యొక్క పరిష్కారణ ప్రోగ్రాన్ని రేపు లాంచ్ చేస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రాన్ని 135 పంచాయతీలకు కూడా తిరిగి ప్రతి పంచాయతీ కూడా మేము అధికారులతో వెళ్ళి సర్పంచులు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు, ఎంపీలతో ఆ గ్రామాన్ని సందర్శించి ఈ యొక్క పరిష్కారం అనేది ఎలిజిబిలిటీ ఉన్న పౌరులందరికీ వారి మేలు చేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. రేపు ఉక్కుపెట్టాలని చేస్తాం. అదేవిధంగా ఇక్కడ జన సమూహాలు ఉంటే ఆ జన సమూహంలో వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. గిరిజన ప్రాంతంలో 600 ఉన్న అన్ని సంతల్లో కూడా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ ప్రోగ్రామ్ని పెడతాము. ఈ యొక్క ప్రోగ్రామ్ని అధికారులు అందరూ సహకరిస్తున్నారు, సహకరిస్తారని చెప్పి కూడా మేము వారికి రిక్వెస్ట్ చేసుకుంటాము. అదే మాదిరిగా పిఓలు కూడా ప్రోగ్రామ్ చక్కగా వారి మెసేజ్ కూడా ఇచ్చారు, తక్కువ బాగుంది చేయడానికి చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి పబ్లిసిటీ ఎక్కువగా ఎక్కించి పథకాల్లో రాని ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా వచ్చి సభ్యులను చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా